హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అశ్రిత తెలుగు వ్లాగ్స్. ఈరోజు థంబ్నైల్ చూడంగానే అర్థమైపోయి ఉంటుంది కదండి, మనం ఒక మంచి హెయిర్ ప్యాక్ అనేది చూపించబోతున్నాను. దీనికోసం మనం ఒక 2 టేబుల్ స్పూన్ మెంతులు అనేది యూజ్ చేస్తున్నాను. మీరు హెయిర్ని బట్టి మీరు ఈ క్వాంటిటీ అనేది పెంచుకోండి. సో 2 టేబుల్ ఆ 3 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. వీటిల్ని మనం ఒక 4 to 5 అవర్స్ నానబెట్టుకోవాలి. సో మార్నింగ్ ప్యాక్ పెట్టాలి అనుకున్న వాళ్ళు నైటే నానబెట్టుకోండి. సో ఈవినింగ్ పెట్టాలి అనుకున్న వాళ్ళు మార్నింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. వీటిని 4 to 5 అవర్స్ నానబెట్టిన తర్వాత వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలి. సో దీనికోసం నేను మందారం ఆకులు అనేవి యూజ్ చేస్తున్నాను. సో అందరికీ తెలిసే ఉంటుంది కదండి, మెంతులు, మందారము, కరివేపాకు అండ్ కొన్ని ఐటమ్స్ అన్నమాట హెయిర్ గ్రోత్కి కానీ, హెయిర్ ఫాల్కి కానీ, డాండ్రఫ్ కానీ చాలా బాగా ఉపయోగపడుతుంటాయి. అలాగే నేను 3 టేబుల్ స్పూన్ పెరుగు అనేది యూజ్ చేస్తున్నాను. సో ఈ మెంతులు అలాగే ఈ మందారము పెరుగు అనేది మనకి ముఖ్యంగా హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి, హెయిర్ గ్రోత్ లేని వాళ్ళకి, అలాగే డాండ్రఫ్తో బాధపడే వాళ్ళకి కూడా ఈ రెమెడీ అనేది ఇది అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ బాగా నొక్కులు నొక్కులుగా ఉన్న హెయిర్ కానీ, హెడ్ బాత్ చేసినప్పుడు సిల్కీ హెయిర్గా అనిపించకపోతే ఇది ఈ ప్యాక్ యూజ్ చేసి తర్వాత షాంపూ చేయండి. మీ హెయిర్ అనేది చాలా అంటే చాలా స్మూత్గా సిల్కీగా తయారవుతుంది. అట్లీస్ట్ ఈ రెమెడీని మంత్లీ ఒక 1 మంత్కి ఎంత లేదన్నా 5 to 6 టైమ్స్ ఈ రెమెడీని ఫాలో అవ్వండి. 3 మంత్స్ ఖచ్చితంగా చేయండి, రిజల్ట్స్ అనేది మీకే తెలుస్తుంది. సో వీటిని మనం ముందుగా గ్రైండ్ చేసేసుకోవాలి. మీకు బాగా థిక్గా అనిపిస్తే ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నాం కదండి మెంతులు, ఆ వాటర్నే యూజ్ చేయండి. సో చూసారు కదా, బాగా థిక్గా కొంచెం గ్రైండ్ చేసుకోండి. సో ఈ ప్యాక్ని మనం హెయిర్కి పట్టించాలి. పట్టించిన తర్వాత 1 అవర్ తర్వాత మీరు రెగ్యులర్ షాంపూతో షాంపూ చేయండి, తలస్నానం చేయండి. సో ఈ ప్యాక్ అనేది హెడ్కి కొంచెం మసాజ్ చేస్తున్నట్టుగా చేసుకొని ఉంచుకోండి. సో ఈ రెమెడీ ఫాలో అయ్యి మీకు ఎలా అనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.